सुमन टीवी प्रेक्षक रामचंद्रमूर्ति नमस्कार इवा 28th जुलाई इवा मार्केट एला उबो चूदा रात्रि यूएस मार्केट्स डाउन क्लोज यूरोप मार्केट्स नेगेटिव क्लोज दाने प्रभाव तो एशियन मार्केट्स नेगेटिव सो दाने वाल इंडियन मार्केट ओपनिंग नेगेटिव एक्सपेक्ट नि चूस बैंक निफ्टी मैं अको 35,200 क्रॉस चेयलेकपोयिंदि అక్కడి నుంచి స్ట్రైట్ గా ఫాల్ అయిపోయింది 34700 లో క్లోజ్ అయ్యింది సో ఇక్కడ వీక్నెస్ అనేది మనకి ఇవాల క్లారిటీగా ఉంది అలాగే నిఫ్టీ కూడా వీక్నెస్ లో కనబడుతుంది సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఇవాల మార్నింగ్ ఏదైనా కొంచెం పుల్ బ్యాక్ వస్తే 35900 800 మధ్యలో సెల్ చేసుకొని 34800 850 మధ్యలో సెల్ చేసుకొని 35255 స్టాప్ లాస్ పెట్టుకోండి 34400 దాకా టార్గెట్ ఉంది అలాగే నిఫ్టీ చూసినట్లయితే నిఫ్టీ కూడా 15790 780 రేంజ్ లో పుల్ బ్యాక్ అయితే మీరు అక్కడ షార్ట్ పొజిషన్ సెల్లింగ్ చేసుకోవచ్చు ఫ్యూచర్స్ ని టార్గెట్ వచ్చి 650 అలా ఉంది స్టాప్ లాస్ వచ్చి నిన్న డే హై మీద పెట్టుకోండి అంటే నిన్న డే హై వచ్చి 15875 దాని మీద సెల్లింగ్ స్టాప్ లాస్ తీసుకోండి అలాగే నిన్న రెడ్డి డాక్టర్ రెడ్డి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ తీసుకుంటే డాక్టర్ రెడ్డి రిజల్ట్స్ వచ్చాయి అది కొంచెం నిరాశాజనకంగా ఉండడం వల్ల అందరూ అన్వైండింగ్ అవుతుంది అది మీకు డాక్టర్ రెడ్డి ఏదైనా కొంచెం మార్నింగ్ పుల్ బ్యాక్ వచ్చింటే 4950 4980 రేంజ్ లో సెల్ చేసుకోవాలి ఫ్యూచర్స్ కానీ ఈ సెల్ చేసుకోండి టార్గెట్ వచ్చి 46000 అలాగే స్టాప్ లాస్ వచ్చి 5115 స్టాప్ లాస్ తీసుకోండి అలాగే ఏషియన్ పెయింట్స్ కూడా రిజల్ట్ తర్వాత 3180 నుంచి ఫాలో అవుతుంది అది ఇప్పుడు 3050 ఆ రేంజ్ లో గనక మళ్ళీ పుల్ బ్యాక్ అయితే సెల్ చేసుకోవచ్చు టార్గెట్ వచ్చి 3000 స్టాప్ లాస్ వచ్చి 3072 అలాగే పిడి లైట్ కూడా బాగా పెరిగి ఇప్పుడు డౌన్ ట్రెండ్ కి స్టార్ట్ అయ్యింది అది 22990 ఆర్ 23000 దగ్గర సెల్ చేసుకోండి టార్గెట్ వచ్చి 22250 స్టాప్ లాస్ వచ్చి 2332 అలాగే జూబ్లీ ఫుడ్ ఏదైనా డౌన్ అయినా ఏసీసీ డౌన్ అయినా అల్ట్రాటెక్ డౌన్ అయినా కొంచెం బై చేసుకోవడానికి పొజిషన్స్ బయింగ్ లో తీసుకోవచ్చు ఇది ఈనాటి విశ్లేషణ మరిన్ని వివరాలు మార్కెట్ ఓపెనింగ్ అయిన తర్వాత మీకు తెలియపరుస్తాం థ్యాంక్ యూ